బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం రోజున వేములవాడ పట్టణం నంది కమాన్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 72 మంది పట్టుబడినట్లు టాస్క్ ఫోర్స్ ఏ రవికుమార్ పేర్కొన్నారు. బహిరంగ మద్యపాన నిషేధం అమల్లో ఉందని, బహిరంగంగా మద్యం సేవిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో బ్లూ కోల్డ్ టీంలతో నిఘా తీవ్రతరం చేస్తామని తెలిపారు. సోమవారం దాడుల్లో దొరికిన 72 మందిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఏ రవికుమార్, ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్, ఎస్ఐ నరేష్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.